కలెక్టరేట్ వద్ద సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ ఉద్యోగుల ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ ఉద్యోగులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాలు ఇవ్వాలని, పదోన్నతులు కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్ట్ పరిమితిని 5 సంవత్సరాలకు పెంచాలని, 8 గంటల పని విధానాన్ని అమలు పరచాలని, స్వంత జిల్లాల్లో విధులు నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి అనంతరం 6 నెలలు ఆఫీసులోనే పనిచేసే విధంగా చూడాలని, నో వర్క్ నో పే విధానాన్ని రద్దు చేసి ఆర్జిత సెలవుల విధానాన్ని అమలు చేయాలని కోరారు. సామాజిక తనిఖీ అంటే ఉపాధి హామీ పథకం మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాల్లో సంస్థలోని లోటుపాట్లను బయటకు తీస్తూ దాన్ని సమర్థవంతంగా నడిపించే ప్రక్రియలో కీలక భూమికను పోషిస్తున్నటువంటి సంస్థ సామాజిక తనిఖీ. ప్రజలకు చేసే సంస్థలో భాగంగా మేము పనిచేస్తున్నాం. ఇది పొద్దున 6 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం పూట 12:00 ఇది ముగుస్తుంది. అలాంటి మాకు ఎలాంటి ఈఎస్ఐ పిఎఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఐడి కార్డులు కూడా లేవు. అలాగే 24 గంటలు మేము పనిచేస్తూ ఉంటాం, ప్రమాదాలకు తరచు గురవుతూ ఉంటాము. అలాంటప్పుడు కూడా మాకు వైద్య సదుపాయాలు లేవు. అవన్నీ కూడా మాకు కల్పించాలని మేము ఒక 33 రోజుల కిందట మా సార్ డైరెక్టర్ గారిని కోరడం జరిగింది. అయినప్పటికీ తను ఎలాంటి విషయాల మీద స్పందన లేకుండా మమ్మల్ని ఈ విధంగా మీదకి రావడానికి తనే కారణం. మేము ఇన్ని రోజులుగా జనాలకి సేవ చేస్తూ ప్రభుత్వ పథకాలన్నిటి మీద అవగాహన కల్పిస్తూ మేము పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ మాకు అందులో పనిచేస్తున్నటువంటి మాకు మమ్మల్ని కార్మికుల లెక్కన జమ చేసి కనీసం మేము చేస్తున్నటువంటి పనికి విలువ ఇవ్వకుండా మమ్మల్ని చాలా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి వీరారెడ్డి, నారి ఐలయ్య, పల్లా దేవేందర్ రెడ్డి, రవీందర్, కిరణ్, కాశయ్య, అంజయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.